ఆదరణ సైకిల్ స్కీమ్లో అధికారుల గోల్మాల్పై కావలి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం డౌన్ డౌన్ నినాదాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయాన్ని హడలెత్తించాయి. అధికారులు తమ సమస్యలను పరిష్కరించే వరకు ఇక్కడి నుండి బయలుదేరేది లేదని బైఠాయించారు. ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ, అర్ధరాత్రి వైసీపీ నాయకులు సైకిళ్లు తరలించిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేయాలి. ఎందుకు దొంగతనం ఇస్తారు? దీనికి సమాధానం విశ్లేషకి
మొత్తానికి ఎప్పుడు వాళ్ళలో ఇళ్ళు ఇస్తున్నారా, డబ్బులు ఇస్తున్నారా లబ్ధిదారుడికి, అదేవిధంగా సైకిల్కి వాళ్ళ సైకిల్ వచ్చిన సరే ఎవరికి ఇచ్చారు చెప్పేంతవరకు వెళ్ళి కదలము. వాళ్ళు ఎవరు అసలు వచ్చినాక వంట వారి పేరు పెట్టిస్తారో అందరినీ ఫోన్ చేయాలి, ఎవరు పోతూ రావాలి, సమాధానం చెప్పాలి, పోవలసుకో సైకిల్ పక్కన పట్టుకో నేనే రాత్రి పాల్గొని వందల మంది దగ్గర ఇచ్చిన సంఖ్య వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ సంఖ్య చెప్తాను, ప్రతి సభ్యుల దగ్గర 25,000 కట్టుకున్నారు. ఈరోజు 40 ఇళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ ఇళ్ళలో రావడం జరిగింది, వల్ల రావడం జరిగింది. ఈరోజు ఎవరికి ఇళ్ళని ఇవ్వలేదు, వాళ్ళ ఇవ్వలేదు. ఈ వల్ల ఇళ్ళని ఆడలే, వల్ల ఇళ్ళని ఇస్తున్నారా లేకపోతే మా డబ్బులు మాకు ఇస్తారా అది తెలియదు. వరకు అది పోయేది లేదు, ప్రతి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే పోతాం. ఇదో మా మధ్య నాయకుడు మాట్లాడుతారు. మా రోజు మనం చెప్పారు.